అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 276 పాడల పెట్ర స్థలాలలో 123వ శైవక్షేత్రం మరియు కావేరి నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 5వ స్థానంలో ఉన్న వరయూరులోని శ్రీ పంచవర్ణేశ్వర స్వామి ఆలయాన్ని చూస్తాము. ఈ శ్రీ పంచవర్ణేశ్వర స్వామి ఆలయము తమిళనాడులోని తిరుచి నగరంలో తిరుచి ప్రధాన బస్టాండ్కు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ పంచవర్ణేశ్వరుడు అని, పార్వతీమాతను కాంతిమతి అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును శివతీర్థము మరియు నాగతీర్థమని పిలుస్తున్నారు. తిరుజ్ఞాన సంబంధర నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. 3 అంచెల రాజగోపురము, 3 ప్రాకారాలను కలిగిన ఈ ఆలయము తూర్పుముఖముగా కలదు. ఈ ఆలయంలోని శివుడు స్వయంభవమూర్తి. ఈ ఆలయం ఉన్న వరయూరు ప్రాంతాన్ని ఒకప్పుడు ముక్తీశ్వరం అని పిలిచేవారు. అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము చోళుల కాలంలో బాగా అభివృద్ధి పరచబడినది. ఈ వరయూరు ప్రాంతము తిరుపనాల్వారు, కొంచెన్ఘట్ చోళరాజు మరియు పొగల్ చోళ నాయనార్ యొక్క జన్మస్థలము. ఈ ఆలయంలో మహాశివుడు బ్రహ్మదేవుడికి బంగారు, పసుపు, తెలుపు, ఎరుపు, నలుపు మరియు బూడిద రంగులనే 5 రంగుల్లో కనిపించారు. అందుకే ఈ ఆలయంలోని శివుణ్ణి పంచవర్ణేశ్వరుని పిలుస్తున్నారు. సృష్టికర్త బ్రహ్మ ఈ ఆలయంలోని శివుడిని పూజించినందున భక్తులు చేసే ఏ ప్రయత్నమైనా తప్పకుండా విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం ఉత్తుంగ మహర్షికి ఉదయం రత్నలింగం, మధ్యాహ్నం స్ఫటికలింగం, సాయంత్రం బంగారు లింగం, రాత్రి వజ్రలింగం, అర్ధరాత్రి చిత్రలింగం రూపములో కనిపించింది. ప్రతిరోజు ప్రతి పూజా సమయంలో ఆలయ గర్భగుడిలోని శివలింగములో రంగులు మారడాన్ని చూడవచ్చు. గరుత్మంతుడు, కర్కోటక సర్పం, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, కత్రి మహర్షి, కశ్యప మహర్షి మరియు ఉత్తుంగ మహర్షులకు స్వామి నిజరూప దర్శనములో కనిపించారు. కర్కోటక సర్పం మరియు అతని విరోధి గరుత్మంతుడు ఈ ఆలయంలో పూజలు చేసినందున వారు తమపై పడే ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. ఈ ప్రపంచములో ఏ ప్రాంతములో ఎక్కడ శివ పూజ జరిగినా ఆ పూజల మహిమ అంతా ఈ ప్రాంతానికి చేరుతుందని, అందుకే ఈ ప్రాంతాన్ని ఉరయూర్ అంటారని పురాణాలు తెలుపుతున్నాయి. చోళరాజు కరికాల చోళుడు కావేరీ పట్టణం నుంచి ఈ ప్రాంతము గుండా పట్టపు ఏనుగుపై ఊరేగింపుగా ఈ ఆలయాన్ని చూసి చూడనట్టు దాటుకొని వెళుతుండగా ఒక పందెపు కోడిపుంజు ఏనుగు నుదుటిపై బలంగా కొట్టడంతో ఏనుగు తిరిగి వెనక్కి వెళ్లి ఆలయం ముందు ఆగింది. కరికాల చోళుడు ఈ ఆలయ గొప్పతనం గుర్తించి ఈ నగరాన్ని నిర్మించాడు. కొంతకాలం పాటు ఈ వరయూరుని చోళులు తమ రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అందుకే ఈ ప్రదేశాన్ని వరయూరు కోలి అంటారు. కోలి అనే తమిళ పదానికి అర్థము ఆత్మవిశ్వాసము. ఒక నాస్తికుడు ఈ ఆలయంలో తనకు సమర్పించిన విభూదిని బూడిదగా భావించి అసహ్యంగా చూస్తూ నోటితో ఊదేశాడు. అతను తరువాతి జన్మలో ఒక పందిగా జన్మించి మలినాన్ని తింటూ బురదను ఒంటికి రాసుకుంటూ జీవించాడు. తన ఈ జీవనానికి కారణము పూర్వజన్మ కర్మ ఫలితమని భావించి ఈ ఆలయ కొలంలో స్నానం చేసి
స్వామిని దర్శించుకొని పాపం నుంచి విముక్తి పొందాడు. ఈ వృత్తాంతము ఆలయ గోడలపై శిల్పాల రూపంలో కలదు. ఈ ఆలయములో కాంతిమతి అమ్మవారి మందిరము ఉత్తరాభిముఖంగా కలదు. ఒక ప్రదేశంలో నిలబడి అమ్మవారిని స్వామివారిని ఏకకాలంలో దర్శించుకోవచ్చు. ఆలయ గర్భగుడి ప్రాంతములో నర్తన వినాయకుడు, దక్షిణామూర్తి, బ్రహ్మ, దుర్గామాత, చండికేశ్వరుల యొక్క విగ్రహాలు కలవు. అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన వరయ్యూరులోని శ్రీ పంచవర్ణ స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ